గ్రేటర్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈరోజు కౌంటింగ్తో ఎవరికి వారు గెలుపుపై తమ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా గుబులు ఎక్కువైంది. మరి ఏ విధంగా ఈ కౌంటింగ్ జరుగుతుంది, ఫలితాలు వెల్లడైన తర్వాత ఎటువంటి రాజకీయ సమీకరణాలు నెలకొనబోతున్నాయి, మరి దీనిపై మనం విశ్లేషిద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీంద్ర గారు ఉన్నారు. రవీంద్ర గారు, చూసాం గ్రేటర్ ఎన్నికలు మొన్న జరిగాయి, 2వ తారీఖున జరిగాయి, ఎంత హాట్గా జరిగాయి అనేది. ఈరోజు కౌంటింగ్ మొదలైంది, అన్ని పార్టీలు కూడా ఈసారి గ్రేటర్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, ఎందుకు, ఏమని చెప్తారు? దీంట్లో ప్రశ్న ఇదమ్మా, ఎందుకంటే రాష్ట్రంలో పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు హైదరాబాద్లో ఉండాలనుకుంటారు, అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు. 1/4 ఆఫ్ తెలంగాణ, ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ తెలంగాణ హైదరాబాద్, ఇక్కడ గెలిస్తేనే వాళ్ళకు రాష్ట్రంలో పూర్ణ అధికారం ఉన్నట్టు, లేకుంటే అక్కడ ఏదో లోపం జరిగినట్టు. అందుకని ప్రతి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మొత్తం వాళ్ళ వనరులను వినియోగించారు, చేయగలిగిన మంచి పనులు చెడ్డ పనులు చేశారు, అన్ని రకాలుగా ప్రయత్నించారు. ఇంకా అరగంటలో మనకు విషయం తెలిసిపోతుంది. మనకు సర్వేలు చెప్తూనే ఉన్నాయి, ఒకరు వస్తున్నారు, కానీ సర్వేలను మనం గట్టిగా నమ్మలేము. అది రకరకాలుగా, ఎందుకంటే మొన్న వరంగల్ రిజల్ట్ని ఏ సర్వే వాళ్ళు సరిగ్గా అంచనా వేయలేకపోయారు, అంతకుముందు మోడీ విజయాన్ని ఎవరు సరిగ్గా అంచనా వేయలేకపోయారు ఏ సర్వే సంస్థలైన. సర్వే కూడా చాలా సైంటిఫిక్గా చేయాల్సి ఉంటుంది. ఈ మీడియా సంస్థలు, పార్టీల వాళ్ళు చేసిన సర్వేలు పై పైన చేస్తారు. సిస్టమేటిక్గా సర్వే చేస్తే, సైంటిఫిక్గా శాంపుల్ కరెక్ట్గా తీసుకుంటే, యూనివర్స్ని కరెక్ట్గా లెక్కలు పెట్టుకొని చేస్తే చక్కగా వస్తుంది రిజల్ట్. కానీ వీళ్ళు అట్లా చేయట్లేదు, హడావిడిగా చేస్తున్నారు. కాబట్టి సర్వేల మీద డిపెండ్ అయ్యి మనం అప్పుడే అంచనాలకు రాలేము. కానీ మొత్తం మీద ట్రెండ్ టీఆర్ఎస్కి అనుకూలంగా ఉందో అందరు చెప్తున్నారు, కాబట్టి మనం కూడా అట్లా భావించడానికి ఈ క్షణాల వరకు మనకు మీరు చెప్పినట్లుగా ఎగ్జిట్ పోల్స్ నివేదికలు అన్ని కూడా టీఆర్ఎస్ గెలుపు ఖాయం, 80 సీట్ల వరకు కూడా గెలుచుకుంటుంది అధికార పార్టీ, ఎవరి సహకారం లేకుండానే మేయర్ పదవిని దక్కించుకుంటుంది అనేటువంటి నివేదికలు ఇస్తూ ఉన్నాయి. నిజంగా ఇదే వాస్తవం అయితే మరి ఎందుకు ఆర్డినెన్స్, అంటే ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఎమ్మెల్సీలు కూడా ఓటు వేసే విధంగా ఆర్డినెన్స్ కోసం ఎందుకింత కసరత్తు చేసింది, ఎందుకింత హడావుడిగా ముందుకు పోయింది? రాజకీయవాదులు ఎప్పుడు చాలా దూరం ఆలోచిస్తారమ్మా. మనం మామూలు మనుషులు ఒక స్టెప్ రెండు స్టెప్లు ఆలోచిస్తాం, కానీ రాజకీయవాదులు 4-5 స్టెప్లు అహెడ్ ఆలోచిస్తారు. ఎప్పుడు ముందుగా ఆలోచిస్తారు, కీడెంచి మేలెంచాలని, నీళ్లు రాకముందు కట్టగట్టాలని, సామెత వాళ్ళ విషయంలో పర్ఫెక్ట్గా చేసుకుంటారు. అట్లా చూడని వాళ్ళు, అంత అప్రమత్తంగా లేని వాళ్ళు సీట్లలో ఉండరు, అధికారంలో ఉండరు. అందుకని అధికారాన్ని నిలుపుకోవాలంటే వాళ్ళు చాలా ముందు చూపు చూడాల్సిందే, చాలా ముందస్తుగా నీళ్లు రాకముందే కట్టలు కట్టాల్సిందే, పరిస్థితులని తమకు అనుకూలంగా మలుచుకోవాల్సిందే. ఈ అందులో భాగంగానే బహుశా కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారనుకుంటుంది. ఎందుకంటే ఎంత 20 వచ్చినా మళ్ళీ 150+60 దాంట్లో సగం కావాలి ఆయనకి. ఆ ఇబ్బంది కాకుండా ఉండేందుకు సునాయాసంగా సాధించాడని చెప్పుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నాడు. మనం అందరం ఇంకోటి మర్చిపోయాము, ఈ సర్వేలు, ఈ ఆర్డినెన్స్ మీద మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళు డివిజన్స్ విభజన చేసేటప్పుడే చాలా వ్యూహాత్మకంగా తను ఎక్కడెక్కడైతే ఏ రకంగా గీతలు గీస్తే టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వగలుగుతుందో అట్లా గీతలు గీసుకొని డివిజన్స్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన, అప్పటి నుంచి చేస్తున్నాడు. సమయం ఎగ్జాక్ట్లీ వ్యూహమే అది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలంగా ఉండి అన్ని పావులు కదుపుతాడు ఆయన, దాంతోపాటు సమయం కూడా తనకు అనుకూలంగా వచ్చే విధంగా వాయిదా వేస్తూ వచ్చాడు ఏదో ఒక కారణంతో. ఈ రకంగా తనకు అనుకూలంగా ఉన్న సమయంలో తనకు అనుకూలమైన పద్ధతిలో డివిజన్లను ఏర్పాటు చేసి చట్టాలన్నీ తనకు అనుకూలంగా మార్చి చాలా స్పష్టంగా వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తూ మేయర్ సీట్ సాధించడం కోసం కేసీఆర్ గారు ప్రయత్నాలు చేశారు. బహుశా విఫలమయ్యే దిశలోనే మనకు సూచనలు కనిపిస్తున్నాయి. ఓకే, మనం ఎన్నిక జరిగినప్పుడు చూసాం, అంటే పురాణపూర్ డివిజన్లో కూడా ఎంఐఎంకు కాంగ్రెస్కు పడకపోవడం, తర్వాత డిప్యూటీ సీఎం కుమారుడిపై వాళ్ళు దాడికి దిగడం, మొదటంతా కూడా ఎంఐఎం టీఆర్ఎస్ కలిసి కుమ్మక్కైందనేటువంటి ఆరోపణలు వచ్చాయి, దీనిపై ఏం చెప్తారు? ఒక్క దశలో రకరకాల అంచెల్లో రకరకాల ఒప్పందాలు ఉంటాయమ్మా. డివిజన్ స్థాయిలో ఒప్పందం వేరుంటుంది, సర్కిల్ స్థాయిలో ఒప్పందం వేరుంటుంది, ఒక ఎమ్మెల్యే పరిధిలో ఒప్పందం వేరుంటుంది, నగరం పరిధిలో వేరుంటుంది, రాష్ట్ర పరిధిలో వేరుంటుంది. ఒప్పందాలు ఎవరెవరి మధ్య జరుగుతున్నాయని కింది వారికి ప్రక్లెట్ కాదు ఆ సమాచారం. దీంట్లో భాగంగా అక్కడక్కడ చతుర్ముఖ సంఘటన జరిగితే అంత మాత్రం ఒప్పందం ఉందని లేదని మనం కంక్లూజన్ జంప్ చేయలేమమ్మా. ఆ మేరకు పైన జరిగిన ఒప్పందం కింది వాళ్ళకి తెలియకుండా ఉక్రోషం కొద్దీ మేము ఓడిపోతామని ఉక్రోషం కొద్దీ చేసిన దాడి కిందనే చూడాలి మనం దాన్ని. కానీ ఆ ఒప్పందం ఉల్లంఘన జరిగిందా, ఆ ఒప్పందం అసలు లేదా అనే రకంగా మనం చూడలేము దాన్ని. ఆ క్షణంలో అక్కడ ఆ ఉక్రోషాలు, ఆ టెంపర్మెంట్స్, ఆ చార్జ్డ్ మోడ్లో ఉంటారు వాళ్ళంతా. అది అట్లా జరిగిన దొమ్మి కింద చూడాలి మనం. కానీ అది ప్లాన్డ్గా అతన్ని ఏదో అవమానపరచాలి, కొట్టాలి, గాయపరచాలని చేసింది కాదు, అట్లా చూసుకోవాల్సిందమ్మా మనం దాన్ని. ఓకే, అంటే ఇప్పుడు నిజంగానే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా టీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు వచ్చి మేయర్ పీఠాన్ని కూడా వాళ్ళే కైవసం చేసుకున్న పక్షంలో ఎంఐఎంతో మైత్రి ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఉంటుందమ్మా. ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ సిటీలో దాదాపు 40 డివిజన్లలో బలంగా ఉన్నారు. 40 మంది తలుచుకుంటే మొత్తం మున్సిపల్ పరిపాలన స్తంభింపజేయగలుగుతారు. అందుకని వాళ్ళు స్నేహపూర్వకంగా ఉండడమే టీఆర్ఎస్కి ఎప్పటికైనా శ్రేయోదాయకం. కాబట్టి వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉంటారు. ఒక కాంగ్రెస్ వాళ్ళతో తప్ప
బహుశా వీళ్ళు బీజేపీ టీడీపీతో కూడా స్నేహపూర్వకంగా ఉండాల్సి వస్తుంది సార్ కార్పొరేషన్లో. అట్లా లేకపోతే పనులు జరగవు, గొడవలు అయిపోతాయి. అందుకని వీళ్ళంత మట్టుకు రాజకీయాల్లో ఎన్నికల నాడున్న వేడి, ఆ గ్యాప్ ఫలితాల తర్వాత ఉండదు. మరి పొద్దున్న నిజంగా సీట్లు తక్కువైతే ఎంఐఎంఎల్ సపోర్ట్ చేయొచ్చు ఇతనికి. బీజేపీ టీడీపీ వాళ్ళు అమ్మకానికి సిద్ధంగా నిలబడవచ్చు అక్కడ. ఆ రకంగా మనం చూడాల్సింది, రాజకీయాల్లో పర్మనెంట్ శత్రులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉండరు అన్నది ఇక్కడ కూడా వర్తిస్తుందమ్మ. మారుతుంటుంది, సమీకరణాలు మారుతుంటాయి పరిస్థితులను బట్టి. టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి నడవచ్చు, అట్లా చూసుకుందాం. అంటే ఇప్పుడు పురాణపుల్ విషయం చూసుకున్నట్లయితే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీ మొత్తం అన్ని అఖిలపక్ష నేతలంతా కూడా రీపోలింగ్ జరగాలి అంటూ పట్టుబట్టారు. మనం ఈ రోజు అక్కడ రీపోలింగ్ కూడా జరుగుతోంది, అందుకే ఫలితాలు కూడా కాస్త ఆలస్యమయ్యాయి. అయితే తర్వాత ఒకవేళ టీఆర్ఎస్ గెలుపు ఖాయమైన పక్షంలో వీళ్ల మధ్య ఈ రాజకీయ పార్టీల మధ్య సంబంధాలు ఏ విధంగా మారబోతున్నాయి, రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అక్కడ మతంతో ముడిపడిన సమీకరణలు ఉంటాయమ్మా. ఓల్డ్ సిటీలు అంతా కూడా ఈ వినాయక మండపం అప్పుడు, మొహరం అప్పుడు చిన్న చిన్న గిల్లి కజ్జాలు, గొడవలు అని కూడా ఇలాంటి టైంలో ప్రస్ఫుటితం అవుతాయి. ఆ రకంగా మనం చూసుకుంటే అక్కడ ఎప్పుడైనా సరే పోలీసులు అప్రమత్తంగా ఉంటూ ఆ వాతావరణాన్ని ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఆ శాంతి భద్రతలు కాపాడాల్సిందే. ఈ రాజకీయ ఫలితాలకి, ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఫలితాలకి, మేయర్కి ఆ స్థానిక సమస్యలకు సంబంధం ఉండదు పెద్దగా. స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని లోకల్ ఇన్స్పెక్టర్, లోకల్ ఏసీపీ, లోకల్ ఎమ్మెల్యే కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించాల్సిందే. కానీ ఈ ఫలితాల వల్ల అక్కడ పెద్దగా సామరస్యత కానీ ఉద్రిక్తతలు కానీ పెరిగే అవకాశం లేదు. ఓకే, కాంగ్రెస్ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది అనేటువంటిది కూడా ఒక నివేదిక ఉంది. ఇది ఇదే కనుక నిజమైతే కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే మొదటి నుండి కూడా నినదిస్తుంది కాంగ్రెస్, మరి ఈ విధంగా సింగిల్ డిజిట్కే పరిమితం అయితే ఆ పార్టీ ఉనికి ఎలా ఉంటుంది తెలంగాణలో? ఒక రకంగా వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది అమ్మా. చాలా మహామహా నాయకులు, జాతీయ స్థాయి నాయకులు ఉన్నారు. ఇద్దరు గతంలో పిసిసి అధ్యక్షులు, ఇద్దరు టీఆర్ఎస్లో చేరిపోయారు. అది ప్యాథటిక్ కండిషన్. ఒక పార్టీని 23 జిల్లాలకు పార్టీ సారథులు ఉన్నటువంటి వాళ్ళు 9-10 జిల్లాలు ఉన్నటువంటి ఒక పార్టీలో చేరి అవతల పార్టీని వీక్ చేయడానికి వాళ్ళ చర్య ఉపయోగపడింది. ఏది కాంగ్రెస్ని వీక్ చేయడానికి పిసిసి అధ్యక్షులు ఇద్దరు దాంట్లో ఉన్నారు. ఇప్పుడు మీరు కనుక చూస్తే కేశవరావు గారు, డి శ్రీనివాస్ గారు, మిగిలిన నాయకులు మేయర్ మేయర్ జాబితాలు ఉంటాయి. మేయర్ పోటీలో కే కేశవరావు గారు, కుమార్తె గద్వాలి కూడా ఉంది ఉంది. ఇట్లా మనం చూసుకుంటూ పోతే గతంలో తెలుగుదేశంలో కాంగ్రెస్ ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ టీఆర్ఎస్ పక్షం చేరిపోయారు. ఈ రకంగా పార్టీలు వీక్ అని అయితే మిగిలిన కాంగ్రెస్ నాయకులను సిస్టమ్ అంటే ఎందుకు పనిచేయలేదు అనిపిస్తుంది. మనకు తెలంగాణలో సామెత ఉంటే తౌడు దించి చనిపోయేవాడు విషమౌడు పెడతాడు. వాళ్ళు ఆత్మహత్య సదృశ్యంగా ప్రవర్తించారు మొన్న ఎన్నికల్లో. ఏ పెద్ద నాయకులు కూడా పని కట్టుకొని సిస్టమేటిక్గా ప్లానింగ్లో ఉండి వ్యూహాత్మకంగా కదలలేకపోయారు. ఆ లోపం మనకు కనిపిస్తుందమ్మా ప్రచారంలో. బహుశా ఓడిపోయే వాళ్ళకి మనకెందుకు అనుకున్నారో, లేకుంటే నాకు డబ్బులు ఎందుకు నేను ఖర్చు పెట్టడం అనుకున్నారో, నా టైం ఎందుకు ఖర్చు పెట్టడం అనుకున్నారో అని కాంగ్రెస్ వాళ్ళు మూవ్ అవ్వాల్సినంత మూవ్ అవ్వలేదు. అదే టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్క డివిజన్కి ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్గా పెట్టి అద్భుతంగా వ్యూహాత్మకంగా ప్రచారం చేసుకున్నారు. అన్ని అవకాశాలు అందిపుచ్చుకున్నారు. డబ్బులు ఖర్చు పెట్టడంలో కానీ, మానవ వనరులను వినియోగించుకోవడంలో కానీ, వాళ్ళ పార్టీ క్యాడర్ని వాడుకోవడంలో కానీ, మీడియాను వాడుకోవడంలో కానీ టీఆర్ఎస్ అన్ని రకాలుగా ముందంజలో ఉంది. ఆ ముందంజలో ఉండడమే మనకు వాళ్ళు గెలుస్తారేమో అనే దానికి ప్రధాన ఆరోపణ. ఇతర పార్టీల సభ్యుల్ని తమ పార్టీలోకి చేర్పించారు, దీనివల్లనే గెలుపు అనేది వస్తే కనుక ఇదే కారణం అనేటువంటి ఆరోపణ ఉంది. చెప్పలేమమ్మా, ఇప్పుడు అట్లేముండదు. ఇప్పుడు ఎవరిని బలవంతంగా ఎత్తుకెళ్ళలేదు కదా, వాళ్ళు రెండు చేతులు కలుస్తూనే చప్పట్లు వస్తాయి. వాళ్ళు వస్తామనుకున్నారు, వీళ్ళు రానిచ్చారు. ఆ రకంగా చూసుకుంటే దీన్ని పెద్ద ఆరోపణ చేయదగినంత అంశమేం కాదమ్మా. అది ఎవరినైనా బలవంతంగా ఎత్తుకెళ్ళారు కదా. ఇప్పుడు డీసీ మన తలసాని శ్రీనివాస యాదవ్ని బలవంతంగా తీసుకెళ్లేదు. ఐచ్ఛికంగా ఆయన వస్తానన్నాడు, వీళ్ళు రమ్మన్నారు, ఇద్దరు కలిసి వెళ్ళారు. అదే నాగేందర్కి పొత్తు కుదరలేదు కాబట్టి ఆయన ఊరుకున్నాడు. అట్లా చూడాల్సిందే కానీ మనం ఈ వీళ్ళు వెళ్ళినందు వల్లనే వాళ్ళు గెలుస్తున్నారు కాదు, వాళ్ళు గెలుస్తున్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళారండి. అంటే కేటీఆర్ కానీ, కవిత కానీ బహిరంగంగా చాలాసార్లు మా కారులో చాలా ప్లేస్ ఉంది. అంటే ఈ ఎన్నిక జరగక ముందు కూడా చాలా ప్రలోభ పెట్టే మాటలు కూడా బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు కాదమ్మా. వెళ్లే వాళ్ళకి వీళ్ళ లెక్కలు కూడా వీళ్ళకు ఉంటాయి. నేను ఈ రోజు వెళితే నాకు ఎంత ఆర్థిక ప్రయోజనం ఉంటుంది, నాకు అధికారం ఏమన్నా వస్తుందా, ఇవన్నీ చూసుకొని వెళ్తారు వాళ్ళు. ఈ మాటలు చాలా జరుగుతుంటాయమ్మా, మీడియాలో కానీ బయట కానీ ఇంటర్వ్యూలలో చాలా మాట్లాడతారు. కానీ లోపటి లోపాయకార ఒప్పందాలు వేరే ఉంటాయి, ఆ ప్రయోజనాలు వేరే ఉంటాయి. మొట్టమొదటిసారి మనం ఆరోపణలు వచ్చినాయి, ఎదురు పార్టీ వాళ్ళు ఎదురు డబ్బులు ఇచ్చి కూడా తీసుకెళ్లారు కొంతమందిని అని. అట్లాగే పార్టీ కొంతమంది డబ్బులు ఇచ్చి వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి. ఆ రకంగా మనం చూడాల్సిందే దీన్ని అప్పటికప్పుడు, అంటే సందర్భాన్ని బట్టి. హైదరాబాద్ రాజకీయం వేరు, తెలంగాణ రాజకీయం వేరు, అట్లా చూడాలమ్మా. ఓకే, జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది, మరింత సమాచారం మా ప్రతినిధి శివరామ్ అందిస్తారు. శివరామ్, ఓవర్ టు యు. 1333 మంది 3 రోజులుగా వెయిట్ చేస్తున్న క్షణం రానే వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైపోయింది. దాదాపు
3000 బ్యాలెట్ పేపర్లను, ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లను కౌంట్ చేయడం ప్రారంభించారు. అలాగే ఈవీఎంలు మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ అవుతున్నాయి. అయితే 5 గంటల వరకు మాత్రం ఆ టెన్షన్ భరించాల్సిందే అని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా వీళ్ళందరినీ లోపలికి ఎలా చేయకపోవటం, అలాగే పురాణాపూర్లో ఎలక్షన్ జరగడం వల్ల ఈ కౌంటింగ్ రిజల్ట్ కూడా అనౌన్స్ చేయకూడదని కూడా నిర్ణయించుకోవడం జరిగిన వల్ల ఇంక మరో 2 గంటలు మాత్రం వీరు ఈ టెన్షన్లో ఉండాల్సిందే. అలాగే విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని కూడా ప్రభుత్వ ఆంక్షలు విధించడం, జిహెచ్ఎంసీ ఆంక్షలు విధించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతాలన్నీ దాదాపు హైదరాబాద్లోని 24 సర్కిళ్లలో 24 ప్రాంతాల్లో 24 కౌంటింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. 150 డివిజన్ల కౌంటింగ్ అంతా కూడా సాయంత్రం 8 గంటల కల్లా పూర్తవుతుందని కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే 149 మాత్రమే 8 గంటల లోపల ఈ అవకాశాలు కనబడుతున్నాయి. 151 మాత్రం, ముఖ్యంగా పురాణాపూర్లో ఈరోజు ఎలక్షన్ జరుగుతుందో, ఏదైతే జరిగిన ఎలక్షన్ 5 గంటల దాకా జరుగుతుంది కాబట్టి అది 10 గంటలు అయ్యే అవకాశం కూడా తెలుస్తుంది. అయితే సెక్యూరిటీ కూడా ప్రతి చోట 3 అంచెల సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క సర్కిల్లో దాదాపు 10 డివిజన్ల యొక్క రిజల్ట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. 5.5 ప్రాంతంలో మొత్తం 26 డివిజన్ల రిజల్ట్ వస్తాయని కూడా మనకు తెలుస్తుంది. మొత్తం 8 గంటల ప్రాంతంలో పూర్తిగా మనకి డీటెయిల్స్ వచ్చే అవకాశాలున్నాయి. మొత్తం 149 డివిజన్ల యొక్క రిజల్ట్ 8-9 మధ్యలో మనకి పూర్తిగా తెలుస్తాయి. అలాగే ఎవరి భవితవ్యం ఎలా ఉందనేది కూడా ఇంకో 2 గంటల్లో మాత్రమే తెలుస్తుంది. విత్ కామన్ కిషోర్, శివరామ్, ఎక్స్ప్రెస్ టీవీ, హైదరాబాద్. ఓకే, దుర్గం రవీందర్ గారు, అంటే ఇప్పటికే ఓట్ల లెక్కింపు కౌంటింగ్ అనేది మొదలైంది, కాకపోతే 5 గంటల తర్వాతే ఫలితాలు వెల్లడి చేసే అవకాశం ఉంది. అధికారులు ఈ దిశగా ప్రకటించారు కూడా. అప్పటి వరకు ఉత్కంఠ అనేది తప్పదు. కాకపోతే ప్రతి పార్టీ అభ్యర్థి కూడా ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్కి సింగిల్ డిజిట్ పరిమితం అవుతుందనేది కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ తర్వాత ఇప్పుడు టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసాయి, వాళ్లకు సంబంధించి వాళ్ళు కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత టీడీపీ బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది, కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది రాష్ట్రంలో? ముఖ్యంగా గ్రేడ్లు మనం అనుకున్నంత సున్నితంగా ఉండరమ్మా. రాజకీయ వాదులు, రాజకీయ పార్టీలు అన్ని రకాల పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలా సిద్ధంగా ఉంటారు. నేను ఒకసారి ఇవే విద్యాసాగర్ గారితో మాట్లాడుతూ, అవునండి మా మీద చెప్పులు పడతాయి, పులుదండలు పడతాయి, మేము అన్నిటికీ సిద్ధంగా ఉంటాం అంటా అన్నాడు ఆయన. పెద్ద ఆయన ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. అట్లా కనుక మనం చూసుకుంటే వీళ్ళంతా మనకున్నటువంటి కామన్ మెన్కు ఉన్నటువంటి సున్నితత్వాలు, మీడియా వాళ్ళకున్న సున్నితత్వాలు, రాజకీయ వాదులకు ఉండవు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు, సమర్థించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కింద పడినా పైన పడినా మేమే రైట్ అనే ధోరణిలో ఉంటుంది వాళ్ళ ధోరణి. అంట్లాంటి స్వభావం ఉన్న వాళ్ళే రాజకీయాల్లో నెగలగలుగుతారు, అక్కడ ఉండగలుగుతారు. ఆ రకంగా చూసుకుంటే మనకున్నంత ఉత్కంఠ, మనకున్నంత నెగటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ ఫీలింగ్స్, గర్వాలు, అవమానాలు, అట్లా ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి నేను అనుకోవట్లేదమ్మా. వాళ్ళు చాలా థిక్ స్కిన్గా ఉంటారు, చాలా ప్లాన్డ్గా ఉంటారు. అన్ని వాళ్ళకి తెలుస్తాయి. బయటకు మాట్లాడతారు గంభీరంగా, కానీ లోపల వాళ్ళు ఓడిపోబోతున్నారు, గెలవబోతున్నారు అనే విషయం తెలుస్తుంటుంది. దే నో వెరీ వెల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మనం ప్రజల గురించి ఎక్కువ ఆలోచించాలి, నాయకుల గురించి కాదు. వాళ్ళకి అన్నీ బాగా తెలుసు, అన్ని రకాల పరిస్థితులు తట్టుకోవడానికి వాళ్ళు సిద్ధపడే ఉంటారు రాజకీయాల్లో. ఓకే, ఇప్పుడు తెర మీదకి వచ్చిన ఒక అంశం సెక్షన్ 8 గురించి తీవ్ర చర్చ జరుగుతుంది. అంటే పురాణాపూర్లో ఆ సంఘటన, అంటే అల్లరి జరిగిన తర్వాత, ఘర్షణ జరిగిన తర్వాత కాంగ్రెస్ టీడీపీ బీజేపీ వైసీపీ మొదట్లో సెక్షన్ 8 మొదట మాట్లాడింది, మిగిలిన పార్టీలు ఏవి మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మాత్రం సెక్షన్ 8 అంటే శాంతి భద్రతలు గవర్నర్ చేతిలో ఉండాలి అంటున్నారు, సాధ్యమవుతుందా? కొంత దాన్ని ఇట్లాంటి సంఘటనలు రిపీట్ అవుతుంటే దాని గురించి ఆలోచించాల్సిన అంశం మేము అది. హైదరాబాద్లో ఒక సెక్షన్ వాళ్ళు మొరటుగా ప్రవర్తించి మిగతా వాళ్ళని ఇబ్బంది పెడతాము, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఉపేక్షిస్తుంది అని అనుకుంటే మనం డెఫినెట్గా పునరాలోచన చేయాలి ఇట్లాంటివి. ఎందుకంటే మనం ఉన్నది ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోవడానికి, అప్పుడెప్పుడో చట్టం చేసాము దాని ప్రకారం చేస్తామంటే కుదరదు. పరిస్థితులను బట్టి, అక్కడ గ్రౌండ్ రియాలిటీని బట్టి మనం అన్ని రకాల ఈక్వేషన్స్ మార్చుకుంటుండాలి, చట్టాలు మార్చుకోవాలి, సూత్రీకరణలు మార్చుకోవాలి, ఆ రకంగా వెళ్లాల్సిందే. ఒక్క పాయింట్ మీద మేము ఒక్క సంఘటన దృష్టిలో పెట్టుకొని మేము పునరాలోచిస్తాము సెక్షన్ 8 అంటామంటే కుదరదమ్మా. ఇంకా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే అప్పుడు మనం ఆలోచించవచ్చు సెక్షన్ 8 గురించి. అప్పటి వరకు ఓకే. ఓకే, దుర్గం రవీందర్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పారు అంటే అది అవసరము, సెక్షన్ 8 అనేది అందరూ కూడా ప్రజలు హ్యాపీగా ఉండే సందర్భాన్ని పరిస్థితిని బట్టి అవసరం అనుకుంటే ఆలోచిస్తాం. ఓకే, అయితే ఇక్కడ సీనియర్ నేత జానారెడ్డి ఒక వ్యాఖ్య చేశారు, కాంగ్రెస్ టీడీపీ కలిసి పనిచేస్తే తప్పే ఉంది అనేటువంటి ఒక మాట మాట్లాడారు. అంటే ఈ ఫలితాలు వెల్లడి తర్వాత టీడీపీ అండ్ కాంగ్రెస్ కలిసి పనిచేసే అవకాశం ఉందా, ఉంటే ఎలా ఉంటుంది? మరి దానికి బీజేపీ ఒకవైపు టీడీపీతో మైత్రి బంధం ఉంది, కేంద్రంలో టీడీపీ బీజేపీకి కాంగ్రెస్కి పడనటువంటి పరిస్థితి, మరి ఎలా ఉంటుంది? సందర్భాన్ని బట్టి రాజకీయవాదులు ఏ పుత్రులకైనా సిద్ధమంటారమ్మా. ఇదే కేసీఆర్ గారు ఒక ఎన్నికల్లో కేసీఎం టీడీపీతో కలిసి పోటీ చేశాడు, ఒక ఎన్నికల్లో
కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తాడు. మీరు కనుక వెనక్కి వెళ్ళి చూస్తే ఒక ఎన్నికలు వీళ్ళతో ఒక ఎన్నికలు వాళ్ళతో ఇద్దరు మరి విరుద్ధమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు, ఇద్దరు తెలంగాణ వద్దంటున్నటువంటి వాళ్ళే. అప్పుడు ఆ సందర్భంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా ఒకసారి టీడీపీతో కలిసి పోటీ చేస్తాడు, ఒకసారి దీంతో కలిసి పోటీ చేస్తాడు. అట్లాగే ఎనీథింగ్ కెన్ హ్యాపెండ్ ఇన్ పాలిటిక్స్. కాంగ్రెస్ టీడీపీ కలిసిపోవచ్చు, కొన్ని మన నియోజకవర్గాల వాళ్ళు కలిసి గతంలో పనిచేసిన సందర్భాలు కూడా మనకు కనిపించినాయి. అట్లా ఇక్కడ అల్టిమేట్గా పార్టీలతో పాటు కుల సమీకరణలు మత సమీకరణలు ఉంటాయమ్మా రాజకీయాలలో. అట్లా చూడాలి మనం. ఆ ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని గ్రామాల పెత్తందారితనం నడుస్తుంది, కొన్ని కులాల పెత్తందారితనం నడుస్తుంది, వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు ఏ రకమైన స్టెప్ అనేది తీసుకుంటారు. అట్లా మనం జిల్లా స్థాయిలో, నియోజకవర్గం స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు సమీకరణలు మారుతుంటాయి, రాజకీయ సమీకరణలు. అట్లా చూడాలి. ఎన్నికల తర్వాత సమీకరణలు డెఫినెట్గా మారుతాయమ్మా. ఇంకా కొంత ఖాళీ కావచ్చు ఈ పార్టీలు, అందరు వెళ్ళి టీఆర్ఎస్లో చేరొచ్చు, లేకుంటే ఎంఐఎం వైపు కొంతమంది వెళ్ళొచ్చు, కొంతమంది బీజేపీ వైపు వెళ్ళొచ్చు. ఇట్లా చూసుకుంటుంటే సమీకరణలు ఎప్పుడైనా మారే అవకాశం ఉంటుంది. నిత్య చలనశీలమైనవి రాజకీయాలు, ఎప్పుడైనా మారుతుంటాయి సందర్భాన్ని బట్టి. అతను నాలుగు అవకాశాలు దక్కలేదనుకోండి, ఇప్పుడు అంత పెద్ద డి శ్రీనివాసే ఎవరు ఊహించలేరు. కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు. ఆయనకు 9 సార్లు పార్టీ అవకాశం ఇచ్చింది, పిసిసి అధ్యక్షుని చేసింది, మంత్రిని చేసింది 4-5 సార్లు, ఎమ్మెల్సీని చేసింది. అటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు అంటే ఇంకెవరే దేనికోసం ఆగుతారు? వీళ్ళకి వ్యక్తిగత ప్రయోజనాలు, వాళ్ళ కుల ప్రయోజనాలు, వాళ్ళ నియోజకవర్గ ప్రయోజనాల కోసమని ఎప్పుడు ఏమైనా చేస్తారు ఈ రాజకీయవాదులు. అట్లా చూడాలి మనం. ఓకే, గ్రేటర్లో ఈసారి అంటే సెటిలర్ల మనసు దోచుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అన్ని పార్టీలు కూడా చేశాయి. గతంలో కంటే ఇప్పుడు ఓటింగ్ అంటే 48% నమోదైంది. గతంలో కంటే, గతంలో జరిగినటువంటి గ్రేటర్ ఎన్నికల కంటే ఇప్పుడు ఎక్కువ అయినప్పటికీ కూడా సెటిలర్లు కానీ విద్యావంతులు కానీ ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఆసక్తి చూపించలేదు, అందుకే ఈ మాత్రం ఓటింగ్ లేకపోతే ఇంకా పెరిగేది అని చెప్పేసి ఒక వాదన. దాదాపు 40% అయిందమ్మా. అర్బన్లో ఎప్పుడైనా ఇండియాలో పోలింగ్ తక్కువే ఉంటుందమ్మా. అర్బన్ పాలిటిక్స్లో ఎప్పుడైనా సరే పోలింగ్ ఒకనొక దశలో, ఇదే హైదరాబాద్లో 30% దాటలేదు పోలింగ్. ఇప్పుడు కూడా కొన్ని నియోజకవర్గాల్లో 30 దగ్గరలోనే ఉన్నాయి చాలా వరకు, కొన్ని చోట్లనే 55-56 వెళ్ళింది. ఆ రకంగా మనం చూస్తే ఈ అర్బన్ పాలిటిక్స్లో చదువుకున్న వాళ్ళకి, సంపన్నులకి, ట్యాక్స్ పేయర్కి, ఐటీ ఉద్యోగులకి రాజకీయాల పట్ల ఆసక్తి తగ్గుతున్నది రోజు రోజుకి. ఎందుకంటే దాంట్లో ఉండే నెగటివ్ పాయింట్స్ని చూసి, పాలిటిక్స్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ స్కౌండల్స్ అని ఒక సామెత ఉంటుంది, బెర్నార్డ్ షా చెప్పింది. వీళ్ళందరూ యాంగిల్లో చూస్తున్నారు. కానీ రాజకీయాలు చాలా చాలా ముఖ్యమైనవి. చదువుకున్న వాళ్ళు, విఘ్నులు రాజకీయాలకు వస్తున్నాయి, రాజకీయాల స్వరూపం మారుతుంది. అందరూ అది మన ప్లేస్ కాదని అందరూ వదిలేసుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. ఆ రకంగా రాజకీయాల పట్ల వీళ్ళు, ఇది నెగటివ్ ట్రెండ్. ఇది అర్బన్ ఓటరు పోలింగ్ బూత్కు రాకపోవడం వల్ల నెగటివ్ ట్రెండ్ అమ్మా. రేపు పొద్దున కార్పొరేటర్ చదువురాని వ్యక్తి గెలిచి ఇష్టం వచ్చినట్టు రూల్ చేస్తాడు. ఆయన రూల్స్ని వీళ్ళు పట్టించుకోవాల్సిందే. రేపు పొద్దున ఆయన అడిగినంత లంచం ఇవ్వాల్సిందే. అదే వాళ్ళందరూ ఏకమై మంచి అభ్యర్థిని గెలిపిస్తే మంచి కార్పొరేటర్ వస్తాడు, వాళ్ళ ఒక డివిజన్ డెవలప్ అవుతుంది. అట్లా చూడాలి మనం. ఇది నెగటివ్ ట్రెండ్, నిజంగా విచారించదగిన విషయం. 45% మంది కూడా వచ్చి ఓటు వేయట్లేదు అంటే భవిష్యత్తులో ఓటర్ని పోలింగ్ బూత్కు తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వాలు, పార్టీలు చాలా గట్టి కృషి చేయాల్సిన సందర్భం ఏర్పడింది అనిపిస్తుంది. ఓకే, మీరు అన్నారు ఇప్పుడు అంటే కార్పొరేటర్కి తెలియకపోతే అని. ఈవెన్ కార్పొరేషన్కి చాలా నిధులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఖర్చు చేసేది కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల మీద కానీ ఏమాత్రం అవగాహన లేకపోవటం చాలా వరకు చూసాం. ఇది విద్యావంతులు చెబుతున్నటువంటి మాట కూడా. మరి దీని మీద ఏమంటారు అంటే ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది మొత్తం అంతా కూడా, అందుకే ఈ ఎన్నికను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవటానికి కూడా ఇదే రీజన్ అని చెప్పేసి విమర్శ. కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ గట్టి వాడైతే అమ్మా, అసలు డబ్బులు ఎక్కడుంటాయి? ఏ డిపార్ట్మెంట్లో డబ్బులు ఉన్నాయి? ఏ రకంగా మనం రిక్వెస్ట్ చేస్తే, ఏ అధికారి ద్వారా, ఏ ముఖ్యమంత్రి ద్వారా, ఏ మినిస్టర్ ద్వారా ఎన్ని డబ్బులు తీసుకొచ్చవచ్చు అనే జ్ఞానం అతనుకుంటుంది. ఈ జ్ఞానం లేని వాళ్ళు కార్పొరేటర్లు అవ్వడం, ఎమ్మెల్యే అవ్వడం వల్ల ఎక్కడ వాళ్ళకి అవినీతి పద్ధతుల్లో అయినా సరే ముద్దలు దొరుకుతాయి, అక్కడే అటువైపే చూస్తున్నారు. సిస్టమేటిక్గా డెవలప్ చేసుకుంటూ దాంట్లో కొంత తింటే ప్రజలు కూడా హర్షిస్తారు. అట్లా కాకుండా ఒకరు అపార్ట్మెంట్ కడుతున్నారంటే డివిజన్ కార్పొరేటర్లు అక్కడ కూర్చొని మాకు ఎంత ఇస్తున్నాను అని అడిగే పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో ఉంది. గతంలో కూడా ఇప్పుడు మొన్న బయటకు వెళ్ళిపోయిన కార్పొరేటర్లు అందరూ ఆ రకంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళే. ప్రతి కార్పొరేటరు తన డివిజన్లో ఎవరు కొత్తిల్లు కడుతున్నారో చూసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే పద్ధతిలోకి వెళ్ళిపోయారు. ఇది చాలా నెగటివ్ ట్రెండ్. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దాంట్లో కొంత డబ్బులు తింటే ప్రజలు పెద్దగా బాధపడేది ఏముండదు. 1 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు 10 రూపాయలు తిన్నాడులే అనుకుంటారు. అట్లా కాకుండా వీళ్ళు ఈజీ మనీ కోసము, క్రూడ్ మనీ కోసము, ఎందుకంటే వీళ్ళకి జ్ఞానం లేదు. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ఉన్న జ్ఞానం ఉంటే పెద్ద డబ్బులు పెద్ద పద్ధతిలో తింటారు. ఒక రకంగా ఇది నష్టదాయకం సమాజానికి. కింది వాళ్ళు ఇబ్బంది పడతారు, పైన బాగానే ఉంటుంది వ్యవహారం. కింది వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలంటే చదువుకున్న వాళ్ళు కార్పొరేటర్లు కావాలి. ఓకే, మనం చూసాం ఈ ఎన్నికల్లో కూడా డబ్బు విచ్చలవిడిగా పంపిణీ అవ్వటం మనం చూసాం. ఈవెన్ నేతలు కూడా ఒకరి మీద ఒకరు వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు, ఏమాత్రం వెనకాడలేదు. అంటే గెలిపే పరమావధిగా ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగానే ప్రవర్తించారు. ఓటర్ కూడా విఘ్నుడమ్మా మనం అనుకుంటాం, కానీ ఓటర్లు అంత పిచ్చిగా డెసిషన్ తీసుకోరు. తను పోలింగ్ బూత్లకు వెళ్ళిన తర్వాత ఓటేసే ముందు
ఒకసారి మొత్తం ఈ అందరు కార్యకర్తల బయోడేటాలు అనే మెదడులో గిర్రన తిరుగుతాయి. తిరిగి ఎవడు విఘ్నుడో అంటే నేను లంచాలు తీసుకొని వాళ్ళు పార్టీ కమిటీ కానీ వాళ్ళ సంగతి చెప్తున్నా. ఓటర్లు కూడా లంచాలు తీసుకుంటున్నారు, రాత్రి తీసుకొని పొద్దున్నే ఓటేసే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఒక విఘ్నుడైన ఓటరు పోలింగ్ బూత్లకు వెళ్ళినప్పుడు ఆ ముగ్గురు బయోడేటాలు అనే గుర్రలో గిర్రన తిరిగి ఎవరు కొంచెం మెరిటో అతనికి ఓటేస్తున్నారు. కొందరేమో ఎవరు గెలవబోతున్నారో వాళ్ళకి ఓటేస్తారు, కొందరేమో కులాన్ని చూసి ఓటేస్తారు, కొందరేమో ప్రాంతాన్ని చూసి ఓటేస్తారు, చాలా కొద్ది మందే అభ్యర్థి గుణగణాలని సామర్థ్యాలను చూసి ఓటేస్తున్నారు. అట్లాంటి ఓటర్స్ పెరగాలి మనకి, అప్పుడే ఈ ప్రజాస్వామ్యానికి ఆ స్ఫూర్తికి మనం అర్థం చెప్పి కరెక్ట్ అర్థం చూడగలుగుతాం. ఓకే, ఈ ఎన్నికల ప్రచారంలో కొన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుండి వచ్చినటువంటి విమర్శలు, లాస్ట్ టైం ఏదైతే సమస్య ఉందని చెప్పామో ఇప్పుడు కూడా అదే సమస్య ఇక్కడ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఓటు ఎవరికి వేసినా మాకు ప్రయోజనం లేకుండా పోతోంది, ఓటు ఎందుకు వేయాలి అనేటువంటి ఒక ప్రశ్న కూడా కొన్ని నియోజకవర్గ ప్రజలు లేవనెత్తారు. ఒక్క నియోజకవర్గంలో అట్లా విన్నట్టు మనం విన్నాం జరిగినట్టు, నిజానికి అది వాళ్ళు ఎందుకు చేస్తారు పనులు? ఫస్ట్ థింగ్, మనం ఒక అభ్యర్థి దగ్గర మీరు డబ్బులు తీసుకుని ఓటేసినప్పుడు వీళ్ళు 40% మంది వచ్చి ఓ పోలింగ్ బూత్లో ఓటేస్తారు, 100 మందికి సంబంధించిన పని అతను ఎందుకు చేస్తాడు? మీరు అట్లా చూసుకుంటే ఓటర్లలో ఉండే నిర్లక్ష్యమే నాయకుల్లో కనిపిస్తుంది, నాయకుల్లో ఉండేది అధికారుల్లో కనిపిస్తుంది. అసలు ఎవరికేం సంబంధం? నిన్న రోడ్డు వేస్తారు, నెక్స్ట్ డే వచ్చి తవ్వుతారు, తవ్వుతున్న అతను ఎందుకు తవ్వుతున్నాడు ఎవరు అడగరు. కనీసం ఆ పక్కన వాళ్ళ ఇంటి ముందే ఉంటాడు, అతను అడగడు ఈ రోడ్డు ఎందుకు తవ్వుతున్నారు మీరు నిన్నే కదా వేశారని, కొన్ని అబ్జెక్షన్ చేయడు. నేను అమధ్య మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే చెప్తున్నాడు ఆయన, రిటర్న్ కంప్లైంట్స్ వాళ్ళకి నెలకొకటి కూడా రాదట. మరి చదువుకున్న వాళ్ళు అందరూ విసుక్కుంటూ అదే రోడ్లో వెళ్తారు, ఒక్కరైనా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా? ఇవ్వరు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు 8 శాంక్షన్ అయినాయి హైదరాబాద్లో, ఎక్కడ వేయాలో తెలియక ప్రజల నుంచి డిమాండ్ లేక అట్లా పెండింగ్ ఉన్నాయమ్మా. అట్లా ప్రజల భాగస్వామ్యం కూడా పెరగాలి, వాళ్ళ పార్టిసిపేషన్ పెరగాలి, నాయకులను ఒత్తిడి పెంచాలి. ఆ రకమైన సత్పరిపాలనకు మనము పనిచేయాలి, కానీ ఎవరికి వాళ్ళు నాకెందుకు అనుకుంటే కాదు. ఈ డివిజన్ ఇప్పుడు ఎలెక్ట్ అవుతున్న వాళ్ళని ఒక్కొక్క డివిజన్ ప్రజలు కూర్చొని మా డిమాండ్లు ఉన్నాయని వాళ్ళు ఒక డిమాండ్ నోట్ ఇవ్వాలి, అతనికి ఇన్ని పనులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఇవి చేయండి అని వీళ్ళు అడుగుతాయని చేస్తాడు. 5 ఏళ్ల తర్వాత గుర్తొస్తుంది మళ్ళీ వాళ్ళకి ఎలక్షన్కి వచ్చినప్పుడు మా పనులు చేయలేదని. మధ్యలో ఎందుకు ఫాలో అప్ చేయరు? ఆ ఫాలో అప్ చేయడం అనే కల్చర్ మన దగ్గర ఇంకా రాలేదు. పూర్తి పాత పద్ధతుల్లో లేరు, కొత్త పద్ధతులు లేరు, మధ్యలో ఉన్నారు కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి. మనకు వాళ్ళతో ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలతో ఇబ్బందులు ఉన్నాయి, అధికారులతో ఇబ్బందులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఇలా వరుసగా ఒక్కొక్క పార్టీ ప్రచారంలో నిర్వహించినటువంటి వైఖరి కనుక మనం చూసినట్లయితే గెలుపు ఖచ్చితంగా తాము మాత్రమే చేయగలుగుతాం, 60 ఏళ్లలో ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ, మరోవైపు చంద్రబాబు నాయుడు అక్కడ పరిపాలించుకోవచ్చు, ఇక్కడికి వచ్చి ఆయన ఏం చేస్తాడు, ఇటువంటి మాటలు టీఆర్ఎస్ నేతల నుండి ఇటువంటి ప్రశ్నలు వచ్చాయి. ఈ గెలుపు తర్వాత అంటే టీఆర్ఎస్, మనం ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా టీఆర్ఎస్ గెలుపు ఖాయమైన పక్షంలో ఏ విధంగా అధికార అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది, ఏ విధంగా ఉంటుంది అంటే ఎటువంటి అంచనా ఉంది? టీడీపీని జాతీయ పార్టీ కింద డిక్లరేషన్ ఆయన, 2 రాష్ట్రాలు కాకపోతే 3 రాష్ట్రాలకు వెళ్తాడు, మనం అబ్జెక్షన్ చేయలేము. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే టీడీపీ వాళ్ళు రాజకీయాలు చేసే హక్కు వాళ్ళకుంది. మీరు ఇక్కడేం చేస్తారంటే ఇక్కడ కూడా చేస్తారు, వాళ్ళకి ఓట్లు ఉన్నాయి కదా, వాళ్ళకి ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు, వాళ్ళ పార్టీ ఉంది, నిన్నటి వరకు ఇక్కడ వాళ్ళు కూడా రూల్ చేశారు. అట్లా మనం ఎవరిని ఇక్కడ కట్టడి చేయలేము. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని ఎవరిని అడగలేరు, ఎంఐఎం పార్టీ వాళ్ళని కూడా మనం అడగలేము. ప్రజాస్వామ్య పద్ధతిలో విత్ ఇన్ ద రూల్స్ దే ఆర్ ప్లేయింగ్ గేమ్, దాన్ని ఎవరు అబ్జెక్షన్ చేయలేరు. రేపు గెలిచిన తర్వాత అంటారా, గెలిచిన తర్వాత ఈక్వేషన్స్ మారుతాయప్ప, వాళ్ళు మరింత బలపడడానికి ప్రయత్నించవచ్చు. మనకెందుకులను వదిలి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు వదిలేశారు, మనం ఎందుకు పోట్లాడడం ఈ హైదరాబాద్లో అని చెప్పి వదిలేశారు, అట్లా వదిలిపెట్టుకోవచ్చు. 2 రకాల సంఘటనలు జరగవచ్చు, కానీ బీజేపీకి ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే జాతీయ పార్టీ, వాళ్ళు జాతీయ స్థాయిలో పవర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి మరింత బలపడడానికి ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంది తెలంగాణలో. ఎస్, మీరు చెప్పారంటే టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉంది, బీజేపీ టీడీపీ ఇక్కడ కలిసి ఏమైనా చేయొచ్చు అని చెప్పి. ఇదే మాట విషయానికి వస్తే టీఆర్ఎస్ నేత కేటీఆర్ అమరావతికి ఏం తీసుకొచ్చారు అంటే ఒక మట్టి నీళ్లు తప్ప ఇక్కడికి మాత్రం ఏం చేయగలుగుతారు, అక్కడ వాళ్ళు వాళ్ళు మైత్రి బంధం ఉన్నక్కడే అక్కడ జరిగినప్పుడు ఇక్కడికి ఏం జరుగుతుంది, ఏం ఒరిగేదే ఉంటుంది అనేది ఆయన సూటిగా మాట్లాడటం జరిగింది. మరి దీనిపై ఏం చెప్తారు? అదే కేటీఆర్, నేను భీమవరం నుంచి పోటీ చేసే అవసరం అయితే తెలుగు సమితి కింద మారుస్తాను, తెలుగు రాష్ట్ర సమితి కింద మారుస్తాను అన్నాడు. వీళ్ళ మాటల్ని పట్టించుకొని మనము తీర్మానాలు చేయలేము, మనం అవగాహనకు రాలేము. ఎందుకంటే వీళ్ళు అవసరాన్ని బట్టి, అక్కడ ఆడియన్స్ని బట్టి, నీకు ఎదురుకుండా 100 మంది ఆడియన్స్లో రాజులు ఉంటే రాజుకి అనుకూలంగా మాట్లాడతారు, ఇటువైపు ఆడియన్స్ రెడ్డిస్ ఉంటే రెడ్డికి అనుకూలంగా మాట్లాడతారు, ఆడియన్స్ ముస్లిమ్స్ ఉంటే ముస్లింకి అనుకూలంగా మాట్లాడతారు. ఈ రాజకీయవాదులు ఎప్పుడు పరిస్థితిని బట్టి మాట్లాడతారు, కానీ వాళ్ళ మాటలని మనం లెక్కలకు తీసుకొని ఈ అంచనాలు వేయలేము పరిస్థితి. వాళ్ళు ఏ ఎండకా గొడుగు పట్టే మొట్టమొదటి కేటగిరీ వీళ్ళు. ఆడియన్స్ని బట్టి చక్కచక్క మాట్లాడతారు, వినేవాళ్ళు చప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటే ఏమైనా మాట్లాడతారు. ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తానన్నాడు, ఎందుకంటే ఆ మీటింగ్లో రాజులు ఉన్నారు, భీమవరం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మాట అన్నాడు. తర్వాత వచ్చి నేను సరదాగా అన్నాడు. ఈ స్థాయి మనుషులకు సరదాలు
ఇంట్లో ఒకటి బయట ఒకటి మాట్లాడుతుంటే కుదరదమ్మా, సీరియస్గా ఉండాలి. వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట కౌంట్ అవుతుంది, వాళ్ళు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ కౌంట్ అవుతుంది, వాళ్ళని వాళ్ళు కాంట్రడిక్ట్ చేసుకున్నట్టు అవుతుంది ఈ రకంగా చర్యల ద్వారా. ఈ విషయాల్లో మనం కొంచెం విమర్శనాత్మకంగా చూడాలి, అంత సీరియస్గా చూడలేము. వీటిని అధికార పార్టీ ఏకపక్షంగా పోతుంది, ఇతర పార్టీల మాటకు ఏమాత్రం విలువ అనేది లేదు అనేది ప్రతి పార్టీ నుండి వస్తున్నటువంటి విమర్శ. ఈ మేయర్పేటం కూడా టీఆర్ఎస్ గులాబీ జెండానే అక్కడ మేయర్పేటంపై ఎగిరితే కనుక ఏ విధంగా ఉంటుంది అధికార పార్టీ తీరు, వైఖరి ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆయన ఇష్టం వచ్చినట్టుంటే మా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి, వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు ఏ పార్టీలో చేసిన తీర్మానాలని వాళ్ళు మేయర్ ద్వారా అమలు చేయదలుచుకుంటారు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టో ఏమేమి వాళ్ళు చెప్పినట్టో వినరు. వినాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. వాళ్ళకి ఏది విఘ్నత బాగుంటుంది అనుకుంటారో, ఏది ప్రజలకు బాగుంటుంది అనుకుంటారో అది చేస్తారు. ఏది తనకు బాగుంటుంది అనుకుంటాడో నాయకుడు అదే చేస్తాడు. ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్పినారనో విమర్శించారనో సూచించారనో చేయడు. కేసీఆర్ తనకి ఇష్టం వచ్చిన పద్ధతిలోనే నగరాన్ని కూడా పరిపాలిస్తాడు. తెలంగాణను పరిపాలించినట్టే నగరాన్ని కూడా హాయిగా తనకు నచ్చిన పద్ధతిలో పరిపాలిస్తాడు. అది నచ్చకపోతే 5 ఏళ్ళ తర్వాత మన అతను రిజెక్ట్ చేసే అవకాశం మనకుంది. ఈలోపు పెద్దగా మనం చేయగలిగింది ఏముండదు. ఇప్పుడు థంపింగ్ మెజార్టీతో కనుక ఆయన గెలిస్తే మొత్తం ఆయన ఇచ్చ వచ్చినట్టే ప్రవర్తిస్తాడు. ఏ ప్రతిపక్ష నాయకుడి సూచనకు సలహాకు అవకాశమే ఇవ్వడు. అది చూపిస్తామనే మాట కూడా వినపడుతోంది. తప్పకుండా కొన్ని